బహుజన 9 న్యూస్ కి స్వాగతం. ఆత్మకూరు ఎం మండలం పరిధిలోని సర్వేపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బిసు చంద్రగౌడ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో మన యావత్ తెలంగాణ పల్లెలన్నీ కూడా సంక్షేమ పథకాలతోటి ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి మోసపూరిత హామీలతో గద్దెనెక్కి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై ఖచ్చితంగా పోరాటం చేయడానికి కార్యకర్తలు సన్నద్ధమై ఉండాలని పార్లమెంటు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలోని మండల సెక్రటరీ జనరల్ వెంకటేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు మేడి వెంకన్న, నిమ్మల అశోక్ రెడ్డి, పంది రవీందర్, దంతులూరి దంతూరి వెంకటేశం, యాదగిరి ఏసబోయిన నరేష్, పంది సురేష్, బద్దుల పాండు తదితరులు పాల్గొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ శాఖ సమావేశం మరి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 13వ తారీఖు జరుగు పార్లమెంట్ ఎన్నికలలో శ్యామ మల్లేష్ గారిని మన సర్వేపల్లి నుంచి మనం మంచి మెజారిటీ ఇచ్చి మరి గెలిపించుకుందాం అని తెలియజేస్తా ఉన్నా. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల నుండి మరి రైతులను అన్ని గ్రామాలను మరి ప్రజలను పట్టించుకున్న నాయకుడు ఉండి అనేక రకాలుగా మరి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన దొంగ హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన విషయం మన అందరూ తెలిసిందే. మరి హామీల వల్ల ప్రజలు మోసపోయారు, ఇవాళ గోసపడతా ఉన్నారు, మేము తప్పు చేసినామని ప్రజలే అంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మరి ఆలోచన చేయాలి. మన గ్రామాలలో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉంది, రైతులలో మంచి ఆదరణ ఉంది, మరి ప్రజలలో కూడా మంచి ఆదరణ ఉంది. కాబట్టి దాన్ని అందరం కలిసి కూడా మనం క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు గ్రామ ఎన్నికలలో శ్యామ మల్లేష్కు దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతోటి శ్యామ మల్లేష్ గారు గెలవబోతా ఉన్నారు అని మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకే సర్వపల్లి గ్రామం నుంచి కూడా ఒక 4తో ఒక కంపేసుకుందాం అధ్యక్షుడు, తర్వాత ఇంకో 4 ప్రతి విషయం కూడా మీ అందరు కూడా మరి తెలియజేస్తారని కూడా తెలియజేస్తూ ఇప్పుడు వెంకన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ పోతా ఉన్నాం.